కీర్తన గ్రంథము చూడండి 15వ అధ్యాయము హల్లెలూయ మొదటి వచనం చదువుకుందాం. యెహోవా నీ గుడారములో ఉండదగినవాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగినవాడెవడు? నివసింపదగినవాడు ఎవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా హృదయపూర్వకముగా నిజము పలుకువాడే నిజము పలుకువాడే అట్టివాడు నాలుకతో కొండెములాడడు కొండెములాడడు తన చెలికానికి చెలికానికి కీడు చేయడు వీడు చేయడు తన పొరుగువాని మీద నిందమోపడు నిందమోపడు అతని దృష్టికి నీచుడు అసహ్యుడు నీచుడు అసహ్యుడు అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును సన్మానించును అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను అతడు నష్టము కలిగిన మాట తప్పడు మాట తప్పడు తన ద్రవ్యము వడ్డీకి ఇయడు ద్రవ్యమును వడ్డీకి ఇవ్వడు నిరపరాధిని చెరుపుటకై నిరపరాధులను చెరుపుటకై లంచము పుచ్చుకొనడు లంచము పుచ్చుకొనడు ఈ ప్రకారము చేయువాడు ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు కూడా కదల్చబడడు ఎన్నడు కూడా కదల్చబడడు దేవుడు అంటున్నాడు అక్కడ నిత్యము దహించు అగ్నితో నివాసము చేతే వారు ఎవరున్నారు దేవుడు ఈ లోకములో మనకు ధన్యత కలగజేశాడు పరలోకాన్ని విడిచి ఈ లోకములో మనతో నివాసం చేయడానికి ఆయన ఉన్నాడు అంటే మనలో యథార్థతను అడుగుతున్నాడు ఆయన దేవునితో సావాసం చేసేవారు దేవుని పర్వతం ఎక్కగలిగిన వారు దేవుని సన్నిధిలో నిత్యము నివసించగలిగే వారు ఎవరైనా ఉన్నారా అని దేవుడు అడుగుతున్నాడు తన ప్రవర్తన సరిచేసుకున్నవాడు యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడే తన పొరుగువాని ఎడల నింద మోపక అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యెహోవా యందు భయభక్తులు కలవారిని సన్మానించును అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగిన మాట తప్పడు అనేకులు ప్రమాణాలు చేస్తున్నారు మాట తప్పుసున్నారు యేసు ప్రభువారు అంటున్నాడు ఆయన మాట తప్పని దేవుడు మడము తిప్పని దేవుడు కనుక మన దేవుడు శక్తివంతమైన దేవుడు కనుక మన ప్రవర్తన ఎప్పుడైతే సరిచేసుకున్నామో దేవుడు అంటున్నాడు నా పర్వతము అనేక మంది ఎక్కుతున్నారు దిగి వెళ్ళిపోతున్నారు నాతో నివాసము చేయగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా మోషే 40 దినాలు మోషే దేవుని సన్నిధిలో ఉన్నాడు ఇశ్రాయేలీలందరూ కూడా భయపడిపోయారు ఆ అగ్నిని చూసినప్పుడు పర్వతము మీద దేవుని స్వరము వినినప్పుడు ఆ అగ్ని ధూపము వలె ఆ పర్వతమంతా అగ్ని వలె మండుస్తున్నప్పుడు ఎవరూ కూడా పర్వతాన్ని సమీపించలేకపోయారంట ఎందుకంటే దేవుని శక్తి అంత ప్రభావాన్ని చూశారు ఇశ్రాయేలీ మన దేవుడు అగ్నిలో మండుస్తున్న దహించు అగ్ని వలె ఉన్నాడు అని ఇశ్రాయేలీలు గ్రహించారు కనుకనే మోషేని దేవుడు పిలుస్తున్నాడు యథార్థపరుడు అతడు హృదయపూర్వకముగా నిజము పలికేవాడు ఎన్నడూ మాట తప్పనివాడు కనుకనే దేవుని కొరకు నిలబడేవాడు అట్టివాడే నా పర్వతము మీద నివసింపదగినవాడు దేవునికి స్తోత్రము అట్టివానికి దేవుడు ప్రాకారముగా ఉన్నాడంట అట్టివారికి దేవుడు ఎలా ఉంటాడు చెప్పండి వారు చేసే ప్రతి పనులలో ఆలోచనలలో వారు చేసే ప్రతి పనిలో దీవెనకరంగా వారిని దీవిస్తాడు మన గ్రంథంలో అనేక మంది దేవుని చేత నడిపించబడిన వారు అత్యధికముగా ఆశీర్వదించబడ్డారు నిజముగా దేవుని సన్నిధిలో మనం నివాసం చేయాలి అంటే మొదటిగా మన హృదయాన్ని సరిచేసుకోవాలి కనుక దేవుడు అంటున్నాడు అన్ని విషయాలలో మరొకసారి చదువుదాం అతను యెహోవా
నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడు ఎవడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు నీతిని అనుసరించుసు హృదయపూర్వకముగా నిజము పలుకు వాడి అట్టివాడు నాలుకతో కొండెములాడడు తన చెలికానికి కీడు చేయడు తన పొరుగువాని మీద నిందమోపడు నిందమోపడు అతని దృష్టికి నీచుడు అసహ్యుడు నీచుడు అసహ్యుడు అతడు యెహోవాయందు యెహోవాయందు భయభక్తులు కలవారిని వారిని సన్మానించును అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు కలిగినా సరే మాట తప్పడు మాట తప్పడు అతడు తన ద్రవ్యమును వడ్డీకి ఇవ్వడు నిరపరాధులను చెరుపుటకై లంచము పుచ్చుకొనుడు లంచము పుచ్చుకొనుడు ఈ ప్రకారము చేయువాడు ఈ ప్రకారము చేయువాడే ఎన్నడను కదల్చబడడు దేవుని పర్వతము దేవుని సన్నిధిలో నుండి దేవుని సముఖములో నుండి అట్టివాడు ఎన్నడు కదల్చబడడు అనేకులు ఈ రోజు కదిలిపోతున్నారు నిలబడలేకపోతున్నారు ఎందుకంటే మొదటి ప్రేమను అందరూ కోల్పోతున్నారు కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో వారి హృదయము సరిగా లేదు వారి ప్రవర్తన సరిగా లేదు అందరూ ఎక్కినట్లుగా అందరూ ప్రార్థన చేసినట్లుగా అందరూ ఈ లోకములో దేవుని సన్నిధికి వెళ్ళినట్టుగా వారు వెళ్తున్నారే కానీ వారి వల్ల దేవునికి సంతోషము లేదు కనుకనే వారికి దేవుని ప్రాకారములు వారికి ఎందుకంటే తెలియదు దేవుని రక్షణ వారికి అనుభవం తెలియదు దేవుని మాట వారికి తెలిస్తే వారు నిత్యము ఎన్నడూ కూడా ఏ స్థితిలో ఉన్నా వారు ఎన్నడూ కదల్చబడరు అంటున్నాడు కనుకనే చూడండి యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వాక్యాన్ని చూడండి చూడుము నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను నిన్ను నేను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి నిత్యము కూడా నా ఎదుటనున్నవి ఎదుటనే ఉన్నవి ఉన్నవి దేవుడు అంటున్నాడు చూడు నా కుమారుడా నా కుమార్తె నీవు నాతో ఉండటానికి ఎప్పుడైతే నివాసం ఏర్పాటు చేసుకున్నావో చూడు నా ప్రాకారములన్నీ కూడా ఎలా ఉన్నాయి చెప్పండి అది నీ చుట్టూ ఉన్నాయి కనుక నీవు ఎన్నడూ ఇక కదల్చబడవు ఎప్పుడూ నీవు వెనక్కి చూపు ఉండదు మాట తప్పని తప్పు అనేకులు ఈరోజు దేవుని సన్నిధిలో మాట తప్పుతున్నారు మొదటి ప్రేమను కోల్పోతున్నారు అండి యథార్థత లేని వారి అనేకులు నా మార్గములో ప్రవేశిస్తున్నారే కానీ యేసు ప్రభు అన్నాడు ప్రభువా ప్రభువాని నా సన్నిధికి వస్తున్నారే కానీ నా మాటను బట్టి వారు నడిచేవారు కాదు అంటున్నాడు కనుకనే చూడండి జకరయ్యా గ్రంథము ఆ జకరయ్యా గ్రంథము 2వ అధ్యాయము 5వ వాక్యాన్ని చూడండి జకరయ్యా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం వాక్యం చూడండి నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును ఇదే యెహోవా వాక్కు చూడండి నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండును నేను దాని మధ్యన నివాసము నివసించదను మహిమకు కారణముగా ఉండును మహిమకు కారణముగా ఉండును ఇదే యెహోవా వాక్కు దేవుడు అంటున్నాడు నేను వారి చుట్టూ ప్రాకారముగా ఉంటాడంట దేవుడు ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉండి మనకు ప్రాకారముగా ఉంటాడు కన్నికని ఒక భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధిలో నిత్యము కూడా మరి ఆయనను నమ్ముకుని దేశ రక్షణ కోసము సంఘ క్షేమము కొరకు దేవుడు తనకు అప్పగించిన బాధ్యతను ప్రార్థన చేస్తూ ఉన్నాడంట ఒకరోజు శత్రువు బలముగా అతనిని పట్టుకోవాలని వచ్చారు పట్టుకోవాలని వచ్చినప్పుడు తన పనివాడు తెల్లవారుగానే లేచాడు ఉదయమనే
లెగగానే చిత్రువు ఆ చుట్టు కూడా మోకరించున్నాడు ఆ భక్తుడైతే ప్రార్థనలో ఉన్నాడు కానీ అతని పనివాడు లేచి తందలగాడనే లేచి బయటికి వెళ్లి చూడగానే చిత్రువు అనేక మంది సమూహముతో బలముగా ఎలీషాని పట్టుకోవాలని మోకరించి ఉన్నారు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక అక్కడ ఏమంటున్నారు చెప్పండి అప్పుడు చూడండి రెండవ రాజులు 6వ అధ్యాయము 15వ వాక్యాన్ని చూడండి రెండవ రాజులు 6వ అధ్యాయము చూడండి ఆ దైవజనుడైన అతని పనివాడు దైవజనుడైన అతని యొక్క పనివాడు పెందలకడ లేచి పెందలకడనే లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను గుర్రములను రథములను గల రథములు కల సైన్యము సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట అతని చుట్టూ పట్టణమును చుట్టుకొని ఉండుట పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను కనబడెను అంతట అతని పనివాడు అంతట అతని పనివాడు అయ్యో నా ఏలినవాడా అయ్యో నా ఏలినవాడా మనము ఏమి చేయదమని మనము ఏమి చేస్తాం ఆ దైవజనునితో అనగా ఆ యొక్క దైవజనునితో అనగా అనగా అతడు భయపడవద్దు అతడు భయపడవద్దు మన పక్షమున ఉన్నవారు మన పక్షమున ఉన్నవాడు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి అధికులై ఉన్నారని చెప్పి అధికుడై ఉన్నాడు కనుక యెహోవా యెహోవా వీడు చూసినట్లు దయచేసి వీని కన్నులు తెరువమని వీని కన్నులు తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా యెహోవా ఆ పనివాని కన్నులను పనివాడి కన్నులు తెరవగా చేసెను కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతం అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను చాలు అక్కడ ఏమైందో చెప్పండి అతని పనివాడు కంగారు పడ్డాడు అయ్యా దైవజనుడా దైవజనుడా మన చుట్టూ మన పట్టణము చుట్టూ కూడా శత్రువు మోకరించున్నాడు మనం ఏమి చేద్దాం అని చెప్పి కంగారు పడతంటే అక్కడ దైవజనుడు అంటున్నాడు నీవేమి కంగారు పడవద్దు ఎందుకంటే మన పక్షమున ఉన్న దేవుడు ఎంతో శక్తివంతుడు దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుడు మనకు తోడై ఉన్నాడు మనము దేవుని పక్షాన నిలబడి ఉన్నాం కనుక మనం యథార్థతగా ఉన్నాం కనుక ఏ విషయంలో మనం భయపడన అవసరం లేదు మనకు తోడుగా ఉన్న దేవుడు శక్తివంతుడై ఉన్నాడు కనుక నీవు కంగారు పడొద్దు నన్ను కంగారు పెట్టొద్దు అని చెప్పి ఆ పనివాడి కొరకు ప్రార్థన చేయగా దేవుడు అతని కనులను తెరిచాడంట దేవునికి స్తోత్రము హల్లెలూయా తెరవగానే ఏం కనబడింది చెప్పండి ఆ పర్వతము చుట్టూ దేవుని యొక్క అగ్ని రథములు కావలిగా ఉన్నాయి దేవునికి స్తోత్రము హల్లెలూయా ఒకే ఒక్క మాట ఎలీషా ఎందుకంటే ఒక్క మాట సెలవిస్తే ఆ సైన్యం అంతా కూడా అక్కడే చనిపోతారు ఒక్క దూత వచ్చి ఖడ్గము సాపగానే 185,000 మంది కూలిపోయారు మరి అనేక మంది అక్కడ దైవ సేవకునికి అనేక మంది రథాలు అగ్ని రథాలతో ఎలీషా ఒక్క మాట పలికితే చాలు ఎలీషా ఒక్క మాట మాట్లాడితే ఆ శత్రువులందరూ ఎక్కడున్నవారు అక్కడే చనిపోతారు దేవునికి స్తోత్రము హల్లెలూయా ఆ పనివాడు కన్నులు తెరవగా కనులారా చూసి ఎంతగానో సంతోషించాడు దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడే ఉంటున్నారు చెప్పండి ఆయన ఎవరికి తోడుగా ఉంటారు చెప్పండి ఆయనకు భయపడు వారికి దేవుని సన్నిధిలో దేవునికి ఎవరైతే భయపడతారో దేవుడు అంటున్నాడు వారికి నేను నిత్యము ప్రాకారముగా ఉన్నాను చూడు నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను కనుక నా చేతుల్లో నుండి నిన్ను ఎవడు కూడా అపహరించలేడు ఎవరు ఏది కూడా చేయలేరు కనుక నీవు నా సన్నిధిలో నిలబడే భాగ్యాన్ని ఇచ్చాను నీవు దిగిపోతావు నిలబడతావు నిలబడితే నా రక్షణ చూస్తావు నిలబడకపోతే నీవేమతో చెప్పండి నీ యొక్క ప్రాణములకు నీవే ఉత్తరవాదివి దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు ఏమంటున్నారు చెప్పండి సంఖ్యాకాండము 23వ అధ్యాయము 21వ వచనములో
దేవుడు ఒక శత్రువు ఏం చేస్తున్నాడు చెప్పండి అక్కడ ఒక శత్రువు వారిని హింసించాలని వారిని చెప్పించాలని వారిని పడవేయాలని ఏం చేస్తున్నాడు చెప్పండి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు అంట చూడండి సంఖ్యాకాండం 23వ అధ్యాయము ఇశ్రాయేలీయులు దేవుని చుట్టూ ప్రత్యేకింపబడిన ప్రజలు ఈ లోకములో దేవుని యొక్క సన్నిధిని ప్రత్యేకించబడిన వారిగా ఉన్నారు వారు అరణ్యములో ఉన్న వారిలో దేవుడు చూస్తున్నాడు ఏ వంకరితనమైనా మీరు కనుగొనగలరా ఏ కపటమైన వారిలో చూడగలరా ఏ అవిదేయత క్రియలు వారిలో మీరు చూడగలరా శత్రువు చూస్తున్నాడు ఆ పర్వతం ఎక్కుతున్నాడు ఈ పర్వతం ఎక్కుతున్నాడు ఎక్కి వారిని శపించాలి అని వారిని ఏ రీతిగా జయించాలి అని చూస్తా ఉండే దేవుడు అంటున్నాడు అక్కడ వారికి దీవెనకరంగా మాట్లాడుతున్నాడు ఎందుకంటే యాకోబు నేను ప్రేమించా యాకోబులో ఏ వంకరితనమో లేదు కనుకనే దేవుడు వారికి ఎలా ఉన్నాడు చెప్పండి తోడుగా ఉన్నాడు కనుకనే వారికి ప్రాకారముగా ఉన్నాడంట కనుక శత్రువు ఎంత ప్రయత్నం చేసినా ఇశ్రాయేలీయులలో ఏ వంకరితనమును కనుగొనలేకపోయాను దేవునికి స్తోత్రము హల్లెలూయా మాట తప్పే మాట లేదు ఏ విషయంలో కూడా దేవుని కొరకు వారు నిలబడ్డారు దేవుడు పిలిచాడు ఎన్ని శ్రమలైనా ఎన్ని వేదనలైనా వారు దేవునితోనే నడుస్తున్నారు కనుక దేవుడు వారిని నీచము ప్రాకారముగా వారి చుట్టూ ఉండి ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి వారిని నడిపిస్తున్నాడు కనుకని ఇశ్రాయేలీయులలో ఏ వంకరితనము లేదు దేవుడే వారికి తోడయ్యి ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా చూడండి యోహాను సువార్త 5:35 వచనం చూడండి ఆనందించుటకు ఇష్టపడి ఉన్నారు అతను ఎలా ఉన్నాడు చెప్పండి అతడు మండుసున్న ప్రకాశించుచున్న దీపము వలె ఉన్నాడు ఎవరు చెప్పని యోహాను గారు అక్కడ దేవుని సన్నిధిలో మరి యేసు ప్రభువారు అంటున్నాడు అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు ఇదిగో ఈ లోకములో నా సువార్త ప్రకటించుచున్న ఒక వ్యక్తి ఉన్నాడు అతను ఎలా ఉన్నాడు చెప్పండి మండుసు ప్రకాశించుచున్న దీపము వలె ఉన్నాడు అంట ఎందుకంటే దేవుని యొక్క ప్రాకారములు ఎవరికి ఉంటాయో దేవుని యొక్క సన్నిధి ఎవరైతే తోడుగా ఉంటదో వారి మాటలే గాని వారి క్రియలే గాని ఎలా ఉంటాయి చెప్పండి ప్రకాశమానమైన వారి మాటలే గాని వారి ప్రవర్తన గాని దేవుడు అక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు అతడు మండుసు ప్రకాశించుచున్న ఒక దీపము వలె ఉన్నాడు ఎందుకంటే ఏబు సంగతి ఆలోచిస్తున్నావా సాతాను అని అన్నప్పుడు అక్కడ సాతాను ఏమన్నాడు చెప్పండి అతనికి నీవు ఎలా ఉన్నావు చెప్పండి ప్రాకారము వేసి ఉన్నావు అతనికి కలిగిన వాటి అన్నిటిలో కూడా నీవు రక్షణ కంచి వేసి ఉన్నావు ఎందుకని రక్షణ కంచి వేసి ఉన్నాడు దేవుడు అంటే అతడు భూమి మీద చెడుతనమును విసర్జించిన వాడు అతని వంటి వాడు ఒక్కడు లేడు ఎందుకంటే యథార్థ పరుడు అంట యథార్థతగా ఉన్నాడు కనుకని దేవుడు ఏబును విషయంలో దేవుడు అంటున్నాడు అతడు యథార్థ పరుడు భూమి మీద చెడుతనమును విసర్జించిన వాడు నా ఏబు విషయంలో నీవు ఆలోచించావా అని అడిగినప్పుడు సాతాను అంటున్నాడు అతనే మాట్లాడుతున్నాడు సాతాను ఎందుకంటే ఏబు విషయంలో నీవు సమస్తము అతనికి ప్రాకారముగా నిలబడి ఉన్నావు
కనుకనే అతను భూమి మీద ఎంతగానో ఆశ్చర్యపడుతున్నాడు. అతను చేసే ప్రతి పనిలో ఆశీర్వాదం ఉన్నది కనుకని అని చెప్పి దేవునితో మాట్లాడుతున్నాడు సాతాను. అలాగనే దేవుని సన్నిధిలో మనము ఆశీర్వదించబడాలి అంటే దేవుని సన్నిధిలో యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడే, యథార్థమైన మాటలు ఉన్నవాడే. కపటము వేషధారణ కలిగిన వారికి దేవుని సన్నిధి లేనే లేదు అంటున్నాడు. కనుకనే ఈ లోకములో అనేకులు ప్రభువా ప్రభువాని పిలుస్తున్నారు, వెంబడిస్తున్నారు కొంతకాలం. ఆ తర్వాత ఏమవుతున్నారు చెప్పండి? ఆరిపోయి దీపముల వలె కనపడుతున్నారు. ఎప్పుడు ఆరిపోతారో తెలియదు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 10వ వాక్యాన్ని చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఆయన యందు మీరందరూ కూడా బలవంతులై ఉండండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడుచున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతోను ఆకాశమండలమందున్న దురాత్మ సమూహములతో మనము పోరాడుచున్నాము. ఎందుకు? అందుచేతను మీరు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలబడుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనండి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొనండి నీతియను మైమరుపును తొడుగుకొనండి పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సును జోడుకొని నిలబడండి. ఇవన్నీయు కాక విశ్వాసమనే డాలును పట్టుకొని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములు ఆర్పుటకు మీరు శక్తివంతులుగా నిలబడండి. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమని ఆత్మఖడ్గమును మీరు ధరించుకొనండి. దేవుడు అంటున్నాడు, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మీరు ఎప్పుడూ కూడా బలవంతులుగా ఉండాలి. సాతాను తంత్రములను ఎదిరించే వారిగా ఉండాలి. ఈ లోకములో అనేకులు దేవునితో నడవాలనుకుంటున్నారు, కానీ కొంతకాలం నడుస్తున్నారే, కానీ ఏం చేస్తున్నారు చెప్పండి? సాతాను తంత్రములను వారు ఎదిరించలేకపోతున్నారు. లోకాశలు, నేత్రాశలు, శరీరాశలు వాడు అనేకమైన ఆశలు కలగజేస్తున్నాడు. కనుకనే దేవుని పర్వతాన్ని దిగి వెళ్ళిపోతున్నారు. కనుకనే దేవుడు అంటున్నాడు, ఇప్పుడు మీరు శక్తివంతులగునట్లుగా మీరు సర్వాంగ కవచమును ధరించుకొని మీరు ఆ దుష్టుని యొక్క శక్తివంతమైన వాడి బాణములను ఆర్పుటకు మీరు ఎలా ఉండాలి చెప్పండి? బలవంతులయ్యి ఉండండి. దేవునికి స్తోత్రము. అరే, ఈ లోకంలో అనేకులు ఒక శ్రమ రాగానే, ఒక వేదన లేకపోతే వారిలో ఒక బాధ కలగగాని, లేకపోతే ఏదైనా పేదరికం రాగానే, ఏదైనా సమస్యలు రాగానే అనేకులు ఏం చేస్తున్నారు చెప్పండి? చల్లారిపోతున్నారు. కనుక దేవుడు అంటున్నాడు, మీరు ఎన్నడూ కూడా ఆయన సన్నిధిలో శక్తివంతులుగా ఉండాలని ఆయన మిమ్మలను పిలిచాడు. మొదటి ప్రేమలో నిలిచినట్లుగా మీరు నిలబడండి. దుష్టిని యొక్క అగ్ని బాణములను ఆర్పుటకు మీకు నేను శక్తిని ఇచ్చాను అంటున్నాడు. దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని ఇచ్చాడు. ఆ వాక్యము నీవు ఎప్పుడైతే ధరించుకుని ఉన్నావో, ఆ వాక్యమును నీ హృదయంలో ఎప్పుడైతే భద్రపరుచుకుని ఉన్నావో,
దేవుడు నీకు ఖడ్గాన్ని నీ చేతికి ఇచ్చినటే కనుక నీవు దుష్టుని యొక్క అగ్ని బాణాలు అర్పగలవు అనేక శోధనలు జయించే శక్తిని నీకు ఇచ్చాడు నీవు పోరాడుస్తున్నది మనుషులతో కాదు ఎవరితో పోరాడుతున్నా చెప్పండి పరలోకమందు ఆయన ఏమన్నాడు చెప్పండి అక్కడ పరలోకమందు ఉన్న దురాత్మ సమూహాలు ఈ లోకములో ఎందుకంటే దురాత్మ సమూహాలు దేవుని సముఖము నుంచి తోయబడి ఉన్నాయి వాటన్నిటితో మనం పోరాడాలి పరలోక రాజ్యములో నిత్యము ఆయనతో ఉండాలి అంటే ఈ లోకములో దేవుడు మనకిచ్చిన ఆ రక్షణ ఆనందాన్ని మనం ఎప్పుడూ కలిగి ఉండాలి కనుకనే దేవుడు అంటున్నాడు నిత్యము నా సన్నిధి మీకు తోడుగా ఉంటుంది ఒక ప్రాకారముగా ఉంటుంది కనుక నా అరచేతులలో మిమ్మలను చెక్కుకొని ఉన్నాను చూడు నేను ఉన్నాను అంటున్నాడు కనుక దేవుడు ఎప్పుడు నీకు శ్రమ కలిగినప్పుడు వేదన కలిగినప్పుడు ఆయన నీకు సమీపములో ఉన్నాడు నీకు కలవరాలు కలిగినప్పుడు అనేక శోధనలు కలిగినప్పుడు దేవుడు నీ పక్షాన నిలబడి ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా ఎప్పుడైతే నీవు నిలబడి ఉన్నావో ఎలీషా అంటున్నాడు గెహాజీతో ఏమన్నాడు చెప్పని చూడు ప్రభువా ఇదిగో వీడు చూసినట్లుగా వీడి కనులను తెరువయ్యా అనే ప్రార్థన చేయగానే చుట్టూ ప్రాకారములు వలె దేవుని యొక్క అగ్ని రథాలతో దేవుని సమూహం అంతా ఎలీషా చుట్టూ ఉన్నారంట పరలోక రాజ్యమును విడిచి ఎలీషా దగ్గర ఉన్నారండి అతను దేవుని సన్నిధిలో ఎంత నిష్కపటమైన జీవితంతో ఉన్నాడో చూడండి ఈ లోకంలో ధనాన్ని విడిచిపెట్టాడు దేవుని సేవ కొరకు అలాగే శరీర సుఖాలు విడిచిపెట్టాడు బంధుమిత్రులు విడిచిపెట్టాడు అలాగే దేవుడి పిలుపుని బట్టి నడుస్తున్నాడు గనక పరలోక రాజ్యములో అతనికి దేవుని యొక్క దూతలే అగ్ని జ్వాలలు మండే దూతలే కావలిగా ఉన్నారు దేవునికి స్తోత్రము అరడే అలాంటి ఒక శక్తివంతమైన మన దేవుడు దేవుడు అంటున్నాడు నీచము దహించు అగ్నితో ఎవరు నివాసము చేయగలరు ఎవరు నివాసం చేయగలరు కనుక మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు శూన్యములో ప్రార్థన చేస్తున్నట్టుగా ఉన్నాం శూన్యములో మనం జీవిస్తున్నట్టుగా ఉన్నాం కానీ దేవుడు మనకు ప్రాకారముగా ఉన్నాను అంటున్నాడు కనుక ఆ విషయాన్ని గుర్తిస్తే నీవు ఎప్పుడూ బలవంతుడుగానే ఉంటావు పేదరికంలోనైనా శ్రమంలోనైనా అలాగే నీకు కలిగిన వ్యాధిలోనైనా ఏ ఆర్థిక ఇబ్బందుల్లోనైనా దేవుడు నీకు తోడుగానే ఉన్నాడు తగిన సమయంలో నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా